విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రానికి వెళ్ళాలి అంటే ప్రజలు నరకం చూడాల్సిందేనని చెప్పాలి. పార్వతీపురం నుంచి కొమరాడ మండల కేంద్రానికి వెళ్ళాలి అంటే ప్రయాణికులు, ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి ప్రజలు పార్వతీపురం నుంచి కొమరాడ రాయగడ్డ గ్రామాలకు వెళ్ళాలి అంటే మధ్యలో 3 రైల్వే గేట్లు దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, పార్వతీపురం నుండి కొమరాడ వరకు అంతర్రాష్ట్ర రహదారిపైన 3 రైల్వే గేట్లు ఉండటం వలన ప్రతిరోజు ఏదొక చోట గేటుకి అంతరాయం కలగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు, ప్రయాణికులు గంటల కొలిది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఏదో ఒక విధంగా 3 రైల్వే గేట్స్ లో ఏదో ఒక గేటు ఇబ్బందులు పెడుతున్నాయంటూ అక్కడి గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతిరోజు 3 రైల్వే గేట్లలో ఏదో ఒక గేటు విరిగిపోవడంతో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని, వాహనదారులు, ప్రయాణికులు గంటల కొలిది ఇబ్బందులు పడే పరిస్థితి కలుగుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైల్వే శాఖ అధికారులు పూర్తి స్థాయిలో మరమ్మత్తు పనులు రైల్వే గేట్ల వద్ద చేపట్టే విధంగా చర్యలు తీసుకొని వందలాది వాహనదారులకు, ప్రయాణికులకు భరోసా కల్పించాల్సని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నామని అన్నారు. పార్వతీపురం అంటే కొమరాడ వెళ్ళే అంతర్జాతీయ రహదారి మార్గంలో 3 రైల్వే గేట్లు ఉన్నాయి. ప్రతిరోజు ఏదో గేటు విరిగిపోవడంతో సుమారు 4-5 గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దీనిపైన పూర్తి పరిష్కారం ఎట్టి పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఏర్పాటు చేయడం జరగలేదు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిరోజు ఏదో గేటు ఇక్కడ పనిచేస్తాను తప్ప పూర్తి పరిష్కారం చేయట్లేదు. దీనివల్ల ఈ రహదారి అంటే వెళ్ళే విపరీతమైన 5 రాష్ట్రాలకు వెళ్ళే ప్రజలు, లారీ వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో మరమ్మతు పని చేపించే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాను. నా పేరు తొలి సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ.